నమస్కారం టీజన్ వార్తలకు స్వాగతం. ముందుగా హెడ్లైన్. సికింద్రాబాద్ లోని బోయిగూడలో భారీ అగ్ని ప్రమాదం, ఘటనలో 11 మంది కార్మికుల సజీవ దహనం. సికింద్రాబాద్ లో బోయిగూడ ఘటనా స్థలాన్ని పరిశీలించిన హోంమంత్రి మహమూద్ అలీ రాజధానిలో అనధికారికంగా ఉన్న గోదాములపై చర్యలు తీసుకుంటామని వెల్లడి. సికింద్రాబాద్ లో బోయిగూడ ఘటనపై స్పందించిన ప్రధాని మోడీ, సీఎం కేసీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ప్రధాని, మృతులకు 5 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించిన కేసీఆర్. సికింద్రాబాద్ లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. బోయిగూడ ఐడిహెచ్ కాలనీలో టింబర్ తుక్కు డిపోలో జరిగిన ఘటనలో 11 మంది వ్యక్తులు సజీవ దహనమయ్యారు. ప్రమాద సమయంలో మొత్తం 12 మంది కార్మికులున్నారు. వీరంతా గత రాత్రి అందులోనే నిద్రపోయారు. ఉదయం షార్ట్ సర్క్యూట్ కారణంగా డిపోలో ఒక్కసారిగా మంటలు అంటుకున్నాయి. ఈ ఘటనలో నిద్రిస్తున్న 12 మందిలో 11 మంది మంటలో చిక్కుకుని సజీవ దహనమయ్యారు. ఒక్కరు మాత్రం ప్రాణాలతో బయటపడ్డారు. సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. సికింద్రాబాద్ లోని బోయిగూడలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 11 మంది మృతి చెందారు. బుధవారం ఉదయం 4 గంటల సమయంలో బోయిగూడలోని ఓ టింబర్ డిపోలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. క్రమంగా అవి డిపో మొత్తానికి వ్యాపించడంతో పెద్ద ఎత్తున అగ్నికీరలు ఎగిసిపడ్డాయి. ఆ ప్రాంతం మొత్తం దట్టమైన పొగలు కమ్ముకున్నాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. 5 ఫైర్ ఇంజన్లతో మంటలు అదుపు చేశారు. మంటల ధాటికి గౌడౌన్ పైకప్పు కూలిపోయింది. ఈ ప్రమాదంలో 11 మంది అక్కడికక్కడే మరణించారని అధికారులు చెప్పారు. వీరిలో కొందరు సజీవ దహనమవ్వగా మరికొందరు ఊపిరాడక చనిపోయారన్నారు. మరొకరు క్షేమంగా బయటపడ్డారని వెల్లడించారు. ప్రమాద సమయంలో టింబర్ డిపోలో 12 మంది ఉన్నారని చెప్పారు. మృతులంతా బీహార్కు చెందిన వలస కార్మికులని తెలిపారు. మృతులను సికిందర్, బిట్టు, సత్యేందర్, గోలు, దామోదర్, రాజేష్, దినేష్, రాజేష్, చింటూ, దీపక్, పంకజ్ గా గుర్తించారు. రాజధానిలో అనధికారికంగా ఉన్న గోదాములపై చర్యలు తీసుకుంటామని హోంమంత్రి మహమూద్ అలీ అన్నారు. నగరంలో ఇరుకు వీధులు, నివాసాల మధ్య చాలా గోదాములున్నాయన్నారు. సికింద్రాబాద్ లోని బోయిగూడలో జరిగిన అగ్ని ప్రమాద స్థలాన్ని హోంమంత్రి పరిశీలించారు. ప్రమాద కారణాలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మాట్లాడుతూ ప్రమాదంలో 11 మంది మరణించారని చెప్పారు. మృతదేహాలను గాంధీ దవాఖానకు తరలించామని, అక్కడ వాటి గుర్తింపు జరుగుతుందని తెలిపారు. చాలా పెద్ద ఫైర్ ఇన్సిడెంట్ అయింది. ఈ గోడౌన్ ఉంది, ఇది స్క్రాప్ గోడౌన్ ఉంది. అలా ప్లాస్టిక్స్ ఐటమ్ ఉంది, టీన్ షెడ్ ఉంది. కొంచెం ఫస్ట్ ఫ్లోర్లో అంటే స్లాబ్ వేసిన ఇన్సిడెంట్ తర్వాత చాలా 3 గంటలకు మా ఫైర్ డిపార్ట్మెంట్ ఇన్ఫర్మేషన్ వచ్చింది. వితిన్ 2 మినిట్స్లో ఫైర్ గాడి వచ్చి ఫైర్ కంట్రోల్ చేసిన. మరి అక్కడ పంచి ఉన్నాయంటే ఎవరికి ఇరగాలి. రాత్రి అయింది, చాలా పోలీస్ ఇచ్చిన మన దగ్గర మా ఫైర్ డిపార్ట్మెంట్ చాలా వర్క్ చేశారు. మరి మాకు దుఃఖం ఉంది. 11 మంచి అది చలిపోయిన లేబర్ మంచి, ఇది బ్యారీలో వచ్చే మంచి ఉన్నారు. బ్యారీ ఉన్నారు, మా తెలంగాణ మంచి ఉన్నారు. చాలా చాలా దుఃఖం ఉంది. ఈ 3 గంటలకు ఒక ప్రికాషన్ కోసం మీటింగ్ తీపించినారు నేను ఫైర్ డిపార్ట్మెంట్, మున్సిపల్ ఆర్ పోలీస్ డిపార్ట్మెంట్. ఈ టైప్లో కూడా ఎంత ఉంది హైదరాబాద్లో, సరౌండింగ్లో హైదరాబాద్లో ఎంత ఉంది? ఎందుకంటే సమ్మర్ వస్తుంది. ఈ సమ్మర్ అంటే చాలా డేంజర్ ఉంది ఫైర్ ఇన్సిడెంట్. ఫైర్ డిపార్ట్మెంట్ ఎవ్రీ టైం యాక్టివ్ ఉన్నారు. ఈ టైంకి ఫైర్ డిపార్ట్మెంట్ మంచి సర్వీస్ ఇచ్చారు. మరి మంచి ఎక్కడి ఉన్నాయంటే చాలా పెద్ద బ్యానర్ ఆగ్ చేసిన తర్వాత చనిపోయినా. చాలా దుఃఖం ఉంది. మా ఆనబుల్ సీఎం గారు 5 లక్షల రూపాయలు అగ్రెస్ చేసిన. మరి ఇంకో అంటే ఎక్కడ హైదరాబాద్లో గోడౌన్ ఎట్లా ఎక్కడెక్కడ ఉంది? మా మున్సిపల్ డిపార్ట్మెంట్, ఫైర్ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్ ఒక మీటింగ్ 3 గంటలకు పిలిచిన. ప్రికాషన్ తీసుకుపోతే తగ్గ ఫ్యూచర్లో ఇట్లా ఇన్సిడెంట్ జరగాలేకుంటే మాకు చాలా దుఃఖం ఉంది. కేంద్రం తడిగుడ్డతో గిరిజనుల గొంతు కోస్తోందని మంత్రి హరీష్ రావు అన్నారు. ఇది 2 పార్టీల వ్యవహారం కాదు, 2 ప్రభుత్వాల మధ్య వ్యవహారం అన్నారు. పార్లమెంటుకు తప్పుడు సమాచారం ఇచ్చిన కేంద్ర మంత్రిని బర్తరఫ్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. గిరిజనులకు వెంటనే క్షమాపణ చెప్పాలన్నారు. ఆ మంత్రిపై రేపు మా ఎంపీలు ప్రివిలేజ్ మోషన్ ఇస్తారని చెప్పారు. రేపు రాష్ట్ర వ్యాప్తంగా గిరిజన తండాలు అన్ని యూనివర్సిటీల్లో నిరసనలకు పిలుపునిస్తున్నామన్నారు. గిరిజన బిల్లు ఆమోదించే వరకు బీజేపీ వెంటపడతామని, వదిలిపెట్టబోమని హెచ్చరించారు. అధికారికంగా ఏకగ్రీవంగా పాస్ అయినటువంటి బిల్లు కేంద్ర హోంమంత్రిత్వ శాఖకు పంపడం జరిగింది. ఎప్పుడు? మే 29, 2017న. ఇది తెలంగాణ గెజిట్. రాష్ట ప్రభుత్వం అసెంబ్లీలో బిల్లు పాస్ అయిన తర్వాత గెజిట్ పబ్లికేషన్ జరిగి, ఈ గెజిట్ ను
మే 29 2017 నాడు రాష్ట్ర శాసనసభ అప్పటి కార్యదర్శి సదారాం గారు మే 29 2017 నాడు శాసనసభ నుంచి ఇది కేంద్ర హోం మంత్రిత్వ శాఖకు పంపినటువంటి ఉత్తరం మరి ఇంత స్పష్టంగా ఇది రాష్ట్రం నుంచి కేంద్రానికి పోయింది అంతే కాకుండా దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం నుంచి అక్నాలెడ్జ్మెంట్ కూడా రాష్ట్ర ప్రభుత్వానికి అందింది దాని మీద హోం మంత్రిత్వ శాఖ గిరిజన మంత్రిత్వ శాఖను వివరణ కోరితే గిరిజన మంత్రిత్వ శాఖ అప్పటి జాయింట్ సెక్రటరీ డిప్యూటీ సెక్రటరీ దిలీప్ కుమార్ కూడా ఈ లేక దిలీప్ కుమార్ గారు ఇది కరెక్టే తెలంగాణ రాష్ట్రంలో కనీసం 9.08 కంటే రిజర్వేషన్ తగ్గకుండా తెలంగాణ రాష్ట్ర గిరిజనులకు రిజర్వేషన్ కల్పించాలని కేంద్ర గిరిజన మంత్రిత్వ శాఖ కేంద్ర హోం శాఖకు రాసిన ఉత్తరం ఇది ఇంత స్పష్టంగా ఉంది ఇక మనం రాష్ట్రం నుంచి ప్రతిపాదనలు పొందే మన బిల్లు పంపందే కేంద్ర గిరిజన శాఖ కేంద్ర హోం మంత్రిత్వ శాఖకు రాస్తదా ఇంతకంటే సాక్ష్యం ఏం కావాలి దీని తర్వాత కూడా ముఖ్యమంత్రి గారు స్వయంగా రెండు సార్లు ప్రధానమంత్రి గారిని 2018 2019 రెండు సార్లు కూడా ముఖ్యమంత్రి గారు స్వయంగా ప్రధానమంత్రి మోడీ గారికి కలిసి వారు రాసినటువంటి లేఖలు ఇవి 2018 లో ఒకసారి రాశారు 2019 లో కూడా స్వయంగా వెళ్లి ప్రధానమంత్రి గారికి ఇది మా రాష్ట్ర గిరిజనులకు అన్యాయం జరుగుతా ఉంది మీరు తక్షణమే ఇది అమలు చేయాలి ఇది రాజ్యాంగపరంగా మా హక్కు అని చెప్పి ముఖ్యమంత్రి గారు సవివరంగా చెప్పి గట్టిగా ఇది తక్షణమే చేయాలని చెప్పి కూడా కేంద్ర ప్రభుత్వాన్ని ప్రధానమంత్రి గారిని కూడా కోరడం జరిగింది దాని తర్వాత సత్యవతి రాథోడ్ గారు వారు కూడా గిరిజన సంక్షేమ మంత్రిగా రెండు సార్లు సత్యవతి రాథోడ్ గారు 2021 2022 లో కేంద్ర హోం మంత్రి అమిత్ షా గారికి కేంద్ర గిరిజన శాఖ మంత్రివర్యులు అర్జున్ ముండా గారికి కూడా లేఖ రాయడం జరిగింది వారి నుంచి రిప్లైస్ కూడా వచ్చినాయి గమ్మత ఏందంటే హోం మంత్రి అమిత్ షా గారు కూడా సత్యవతి రాథోడ్ గారికి రిప్లై ఇచ్చారు అదే విధంగా కేంద్ర గిరిజన శాఖ మంత్రి అర్జున్ ముండా గారు కూడా సత్యవతి రాథోడ్ గారికి రిప్లై ఇచ్చారు ఇది అర్జున్ ముండా గారు సత్యవతి రాథోడ్ గారికి రాసినటువంటి లేఖ అదే విధంగా అమిత్ షా గారు కూడా మన గిరిజనులకు రిజర్వేషన్లు పెంచాలని మా బిల్లును తక్షణమే ఆమోదించాలని రిజర్వేషన్లను తక్షణమే అమల్లోకి తేవాలని చెప్పి సత్యవతి రాథోడ్ గారు రాసిన లేఖకు ఇది అమిత్ షా గారు రాసినటువంటి రిప్లై అంటే ఇంత స్పష్టంగా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల మధ్య ఉత్తర ప్రత్యుత్తరాలు జరిగినాయి మూడు ఉత్తరాలు వచ్చినాయి కేంద్ర ప్రభుత్వం నుంచి ఒకటి అమిత్ షా గారు రాశారు రెండోది అర్జున్ ముండా గారు రాశారు మూడోది అజయ్ కుమార్ మిశ్రా కేంద్ర గిరిజన సంక్షేమ సహాయ మంత్రి అజయ్ కుమార్ మిశ్రా గారు కూడా రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాశారు అంటే మూడు సార్లు ముగ్గురు కేంద్ర మంత్రులు మనం పంపిన బిల్లు మీద మన రాష్ట్ర ప్రభుత్వానికి మీ బిల్లు మా పరిశీలనలో ఉందని ఒకసారి కోర్టులో కేసు ఉందని ఇంకోసారి వాళ్ళు రకరకాలుగా ఉత్తర ప్రత్యుత్తరాలు చేసింది ఇదంతా ఒకవైపు ఉంటే అసలు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రతిపాదనే రాలేదని కేంద్ర మంత్రి మాట్లాడడం ఇంతకంటే విడ్డూరమైనటువంటిది ఇంతకంటే దుర్మార్గంగా అంటే పట్ట పగలు పార్లమెంట్ సాక్షిగా పచ్చి అబద్దాలు మాట్లాడడం అంటే నాకు తెలిసి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇంత పచ్చి అబద్దాలు ఆడిన ప్రభుత్వం ఇంకోటి ఏదైనా చరిత్రలో ఉందనైతే నేను అనుకోవడం లేదు అంటే అబద్దాల పునాదుల మీదనే ఇలా బీజేపీ ప్రభుత్వం బతుకుతా ఉంది అందుకే అది భారతీయ జనతా పార్టీ కాదు అది భారతీయ జూటా పార్టీ అని చెప్పి ఇలా అందరూ కూడా పిలుస్తా ఉన్నారు ప్రముఖ పుణ్యక్షేత్రం యాదాద్రి ఆలయ మహాకుంభ సంప్రోక్షణలో భాగంగా మూడవ రోజు బాలాలయంలో అర్చకులు పలు పూజా కార్యక్రమాలు నిర్వహించారు యాగశాలలో శాంతి పాఠం ద్వారా తోరణం ధ్వజ కుటుంబారాధనలు చతురస్థానార్చన మూలమంత్ర హవనలు షోడశ కలశ అభిషేకం నిత్య లఘు పూర్ణాహుతి చేపట్టారు స్వాహా
पूर्णाहुति द्रव्याणि वस्त्रे निक्षिप्य ॐ एकम् ॐ एकम् द्वे त्रीणि चत्वारि पञ्च षट् सप्त अष्ट नव दश एकादश द्वादश ॐ सप्तते अग्ने समिधः सप्त दिक्वाः सप्तर्षयः सप्त धाम प्रयाणे सप्तहोत्राः सप्तधात्वायदन्ति सप्तयो नीरापणस्वाहृतेन ॐ इदम् विष्णुर्विचक्रमे त्रेधा निदधे पदम् समूढमस्य भागम् सुरे स्वाहा श्रीविष्णवे परमात्मन इदम् ॐ वसोर्धारान् जुहोति वसोर्मेधारा सतति वा एषा हूयते घृतस्य वा येन मेषा धारा विष्मिल्लोके पिन्दमानोपतिष्ठत आज्येन जुहोति तेजो वा आज्यम् तेजो वसोर्धारा तेजसैवास्मै तेजो वरुन्धेधो कामावै वसोर्धारा कामानेव वरुन्धे पूर्णाहुति मुहूर्तस्य मुहूर्तोऽस्तु जय बोलो यज्ञ भगवान की। तथा पुरुष मंत्रेण संपादाज्यम स्वीकृत्य स्नपन महाकुंभे से चये सृजंजनेन संपूर्य वर्मणा परिहिष्य परिषेकावशिष्टवारण आत्मानं दर्शनार्थमागतान् सर्वान् भक्तान् प्रोक्षयेत्। ओम नमस्ते गारह भक्त्याय नमस्ते दक्षिणाग्नये नमः हवनीयाय महावेद्ये नमो नमः कांडद्वयोपभाज्याय कर्मब्रह्मस्वरूपिणे स्वर्गापवर्गरूपाय यज्ञेशाय नमो नमः शङ्खचक्रधरं देवं किरीटादिविभूषितं अग्निमण्डलमध्यस्थं ध्यायेत् यज्ञपतिं हरिं तथा अग्निस्थं भगवन्तं गन्धादिभिरभ्यर्थये अर्घ्यादिभिरभ्यर्थये भगवते नमः अर्घ्यमिदं। తెలంగాణలో సీఎం కేసీఆర్ నిర్లక్ష్యం వల్లే నిరుద్యోగ సమస్య పెరిగిందని వైఎస్ఆర్ టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ధ్వజమెత్తారు. ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వకుండా కాలయాపన చేయడంతో నిరుద్యోగులు ఆత్మహత్య చేసుకుని తల్లులకు గర్భశోకాన్ని మిగిల్చారని ఆవేదన వ్యక్తం చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లాలోని మోటకొండూరు మండలం ఆరేగూడెం గిరిబోయినగూడెం మీదుగా పాదయాత్ర నిర్వహించిన షర్మిల మోటకొండూరు మండల కేంద్రానికి చేరుకుని ఉద్యోగ దీక్ష నిర్వహించి మాట్లాడారు. మోటకొండూరు ప్రజలకు చుట్టుపక్కల నుంచి కూడా వచ్చిన ప్రతి అక్కకు ప్రతి చెల్లికి ప్రతి అన్నకు ప్రతి తమ్ముడికి ప్రతి అమ్మకు ప్రతి అయ్యకు మీ రాజశేఖర రెడ్డి బిడ్డ మీ షర్మిల శిరస్సు వంచి చేతులు జోడించి మనస్ఫూర్తిగా నమస్కరించుకుంటోంది. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా 5 సంవత్సరాలే ఉన్నారు, కానీ 5 ఏళ్లలో అద్భుతమైన పాలన అందించారు. రైతులకు రుణమాఫీ అయితేనేమి, ఉచిత విద్యుత్ అయితేనేమి, మహిళలకు పావలా వడ్డీకే రుణాలైతేనేమి, పేద విద్యార్థులకు పూర్తిగా ఉచితంగా చదువుకునే డాక్టర్ ఎంబీబీఎస్ కానీ ఇంజనీరింగ్ కోర్సులు కానీ ఫీజు రీఎంబర్స్మెంట్ అయితేనేమి, పేదవాళ్ళు కూడా గొప్ప ఆసుపత్రికి వెళ్ళి కార్పొరేట్ ఆసుపత్రికి వెళ్ళి అది కూడా పైసా ఖర్చు లేకుండా ఉచితంగానే వైద్యం చేయించుకునే ఆరోగ్యశ్రీ అయితేనేమి, కుయ్ 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 అని ఫోన్ చేస్తే 20 నిమిషాలకు వచ్చే 108 అయితేనేమి, లేకపోతే 104 అయితేనేమి, 46 లక్షల మందికి పేదలకు కట్టిన ఇందిరమ్మ ఇల్లు అయితేనేమి, ఇలా ఒకటి కాదు రెండు కాదు రాజశేఖర రెడ్డి గారు ఎన్నో అద్భుతమైన పథకాలను అద్భుతంగా అమలు చేసి చూపాడు. రాజశేఖర రెడ్డి గారు నిరుద్యోగుల విషయంలో అయితే రాజశేఖర రెడ్డి గారు 2004లో 2006లో 2008లో 3 సార్లు నోటిఫికేషన్లు ఇచ్చాడు. 2008లో ఒకేసారి 58,000 ఉద్యోగాలను నింపిన ఘనత జంబో డిఎస్సి కింద రాజశేఖర రెడ్డి గారికే దక్కింది. ఒక్క ప్రభుత్వ రంగంలోనే కాదు ప్రైవేట్ రంగంలో కూడా దాదాపు 11 లక్షల ఉద్యోగాలు సృష్టించిన మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రైవేట్ రంగంలోనే కాకుండా కార్పొరేషన్ల ద్వారా కూడా స్వయం ఉపాధి కల్పించాలని లక్షలకు లక్షల మందికి బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ వాళ్లకు లోన్లు ఇప్పించి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటట్టు చేశాడు రాజశేఖర రెడ్డి గారు. అలా కదా ఒక ముఖ్యమంత్రి పరిపాలన చేయాలి, అలా కదా ఒక ముఖ్యమంత్రి ఆలోచన చేయాలి, అలా కదా ఒక ముఖ్యమంత్రి తన ప్రజల కోసము అద్భుతమైన పథకాలను రూపొందించాలి. మరి ఇప్పుడు ఉన్నాడు కేసీఆర్ గారు. కేసీఆర్ గారు దాదాపు 8 సంవత్సరాలుగా ముఖ్యమంత్రిగా ఉండి కూడా ఏం చేశాడు, ఎవరిని ఉద్ధరించారు,
కేసీఆర్ గారు చేసిన నిర్లక్ష్యం వల్ల ఈరోజు నిరుద్యోగము 7 ఏళ్లలో 4 ఇంతలు పెరిగింది. ఈరోజు మన రాష్ట్రంలో 54 లక్షల మంది యువత మాకు ఉద్యోగాలు కావాలి అని కేసీఆర్ గారి దగ్గరే ప్రభుత్వం దగ్గరే దరఖాస్తు చేసుకున్న పరిస్థితి ఉంది. దీనికి కారణం ఎవరు? కేసీఆర్ గారు కదా. ఇన్ని సంవత్సరాల నుంచి ఒక్క నోటిఫికేషన్ అయినా ఇచ్చాడా కేసీఆర్ గారు? పాపం డిగ్రీలు పీజీలు చదివిన పిల్లలు ఎంతమంది ఆత్మహత్యలు చేసుకున్నారు. ఉద్యోగాలు వస్తాయని ఉద్యమంలో పాల్గొని ఆ రోజు 100 మంది ఆత్మహత్యలు చేసుకుంటే మళ్ళీ ఈరోజు ఉద్యోగాల కోసము యువత ఆత్మహత్యలు చేసుకుంటుంది. కారణం కేసీఆర్ గారు కాదా? కేసీఆర్ గారు. ఏ సంవత్సరానికి ఆ సంవత్సరము ఎప్పటికప్పుడు జాబ్ నోటిఫికేషన్లు ఇచ్చైనా సరే, స్కిల్ డెవలప్మెంట్ చేసైనా సరే, ప్రైవేట్ రంగంలో ఉద్యోగాలు కల్పించినా సరే, లేకపోతే కార్పొరేషన్ల ద్వారా లోన్లు ఇచ్చి స్వయం ఉపాధి కల్పించున్నా సరే, ఇన్ని ఆత్మహత్యలు జరిగేవి కాదు. కేటీఆర్ గారు అంటాడు ఈ జాబ్ నోటిఫికేషన్లు 80,000 కూడా 9 నెలలు పడుతుందట. అయ్యా ఎందుకు పడుతుంది 9 నెలలు అని అడుగుతున్నాము కేసీఆర్ గారిని. కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన కొడుకుకు మంత్రి పదవి ఇచ్చుకోవడానికి 8 నెలలు పట్టింది? ఆయన కూతురికి పదవి ఇచ్చుకోవడానికి ఓడిపోతే మళ్ళీ తెచ్చి మళ్ళీ ఎమ్మెల్సీ పదవి ఇచ్చుకోవడానికి 8 నెలలు పట్టింది? 8 సంవత్సరాలు పట్టింది? మరి మన బిడ్డలకు మాత్రము నోటిఫికేషన్లు ఇవ్వడానికి 8 సంవత్సరాలు కేసీఆర్ గారికి ఎందుకు పడుతుంది అని ప్రశ్నిస్తున్నాం. గిరిజన రిజర్వేషన్ల బిల్లును పార్లమెంటు వెంటనే ఆమోదించాలంటూ మహబూబాబాద్ లోని తహసీల్దార్ సెంటర్లో ఎమ్మెల్యే శంకర్ నాయక్ ఆధ్వర్యంలో గిరిజనులు రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శంకర్ నాయక్ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా జనాభాలో గిరిజనులు 10% వరకు ఉన్నారని, ప్రస్తుతం ఉన్న 6% ఉన్న రిజర్వేషన్ను 10% పెంచాలనే ప్రతిపాదనలున్న కేంద్ర ప్రభుత్వం తాత్సారం చేయటం తగదని, ఇదే పద్ధతి కొనసాగితే దేశవ్యాప్తంగా ఉన్న గిరిజనులు అందరూ సంఘటితమై ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద ధర్నా నిర్వహిస్తామని హెచ్చరించారు. ఇవాళ గిరిజనులు దేశమంతటా 10% రిజర్వేషన్ ఉన్న గిరిజనులను అవమానించి మాట్లాడడం సిగ్గుచేటు. ఇవాళ 6% ఉన్న రిజర్వేషన్ను 10% చేయాలి అని చెప్పేసి నిండు అసెంబ్లీలో ఆమోదించి బిల్ పాస్ చేయాలి అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వానికి పంపించడం జరిగింది. జున్నపోతు మీద మిల్లు పడ్డట్టు ఇప్పటి వరకు పార్లమెంట్లో ఆ బిల్లును ఆమోదించడగా పోను, ఇష్టం వచ్చిన భాష మాట్లాడడం సిగ్గుచేటు. నేను బీజేపీ నాయకులను, బీజేపీ కేంద్ర మంత్రులను, బీజేపీ ఎవరైతే పరిపాలిస్తున్నారో వాళ్ళకి ఒకటే హెచ్చరిస్తున్నాం, బిడ్డ జాగ్రత్త. రిజర్వేషన్ పాస్ అయ్యే వరకు 6 నుంచి 10% రిజర్వేషన్ పార్లమెంట్లో ఆమోదించే వరకు ఈ పోరాటం కొనసాగుతుంది. వీళ్ళైతే జంతర్ మంతర్ లాల్ కిలా ఢిల్లీకి రావడానికి కూడా గిరిజనులు భయపడరు. ఇవాళ దండాలను గూడాలను గ్రామ పంచాయతీ చేసిన ఘనత కేసీఆర్ గారిది, ఇవాళ కళ్యాణ లక్ష్మి ఇస్తున్న ఘనత కేసీఆర్ గారిది, ఇవాళ కాళేశ్వరం లాంటి ప్రాజెక్టులు కట్టిన ఘనత కేసీఆర్ గారిది, ఇవాళ రైతు బంధు, రైతు బీమా, ఆసరా పింఛన్, కేసీఆర్ కిట్ ఇస్తున్న ఏకైక నాయకుడు మన కేసీఆర్ గారు. మరి మీరు ఏం చేస్తున్నారు, ఏం చేసినారో తెలంగాణ రాష్ట్రానికి మీరు చెప్పవలసిన బాధ్యత మీపైన ఉంది. ఇవాళ రిజర్వేషన్ ఆమోదించకుండా మాయమాటలు చేసి మారడి చేస్తున్నారు. ఇవాళ సోషల్ మీడియా తోటి ఆటలు ఆడుతున్నారు. లేనిది ఉన్నట్టు, ఉన్నది లేనట్టు మీరు నాటకాలు చేస్తున్నారు. ఈ నాటకాలు బంద్ చేయండి, దయచేసి బంద్ చేసి పార్లమెంట్లో గిరిజన 6% నుండి 10% పంపించిన అసెంబ్లీ 2 అసెంబ్లీగా పంపించిన ఈ బిల్లును ఆమోదించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ డిమాండ్ కొనసాగుతూనే ఉంటుంది, మా పోరాటం ఆగదు. తెలంగాణ రాష్ట్రంలో రైతుల పరిస్థితి అగమ్య గోచరంగా తయారైందని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. రైతులను అనేక రకాలుగా ఇబ్బంది పెట్టిన ప్రభుత్వం ఏదైనా ఉందా అంటే అది టీఆర్ఎస్ ప్రభుత్వమేనని రాష్ట బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మండిపడ్డారు. తెలంగాణ రైతాంగాన్ని సీఎం కేసీఆర్ మోసం చేస్తున్నారని ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ధ్వజమెత్తారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ధాన్యం సేకరణలో రాష్ట ప్రభుత్వం ప్రైవేటు ఏజెన్సీలా పనిచేస్తోందని తప్పుబట్టారు. ధాన్యం కొనబోమని కేంద్రం ఎప్పుడూ చెప్పలేదని గుర్తు చేశారు. వరి కొనుగోళ్లలో కేసీఆర్ చేతగాని తనంతో వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. 30 లక్షల ఎకరాల్లో ధాన్యాన్ని కొనలేని కేసీఆర్ 1 కోటి ఎకరాల్లో ధాన్యం పండిస్తే పరిస్థితి ఏంటి అని ఈటల రాజేందర్ ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్రం వ్యవసాయక రాష్ట్రమని, గ్రామ స్వరాజ్యం వర్ధిల్లాలంటే
వ్యవసాయం బాగుంటేనే పల్లెలు బాగుపడతాయని, పల్లెలు బాగుపడితేనే పట్టణాలు బాగుపడతాయని చెప్పి అనేకసార్లు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ప్రజల ముందు ప్రెస్ మీట్ల సందర్భంగా చెప్పిండు. దేశంలోనే వ్యవసాయ రంగంలో రిచెస్ట్ స్టేట్, దానికోసమే ప్రాజెక్టులు కడుతున్నట్టు, దానికోసమే 24 గంటల ఉచిత కరెంటు ఇస్తున్నట్టు, దానికోసమే ప్రపంచంలో ఎక్కలేని విధంగా రైతు బంధు ఇస్తున్నట్టు, దానికోసమే గ్రామాలలో రైతులే శాస్త్రవేత్తలు కావాలి, ఆ కేంద్రాలన్నీ కూడా గ్రామాల్లో ఉండాలని చెప్పి 2600 రైతు వేదికలను కూడా ఆగమేఘాల మీద నియమించి ఒక అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్, అదేవిధంగా రైతుల నుంచి ఒక చైర్మన్, దానికి ఒక కమిటీ, ఇవన్నీ కూడా నియమించండు. కానీ తీరా చూస్తే దేశంలో వ్యవసాయ రంగం అత్యంత కన్ఫ్యూజన్లో కొనసాగుతున్నది తెలంగాణ రాష్ట్రం మాత్రమే. ముఖ్యమంత్రి గారు అత్తమీద కోపం దుత్తం మీద తీసినట్టుగా, కోపం ఉంటే కేంద్రం మీద ఉండాలి, కోపం ఉంటే భారతీయ జనతా పార్టీ మీద ఉండాలి, కానీ కోపం తెలంగాణ రైతాంగం మీద తీసుకోవడం అనేటువంటిది అత్యంత ఏమైన చర్యగా నేను భావిస్తా ఉన్నా. ఈ వేదిక ద్వారా తెలంగాణ రైతాంగానికి, తెలంగాణ ప్రజానీకానికి నేను వినమ్రంగా చేసే విజ్ఞప్తి, ఈ మధ్యకాలంలో ముఖ్యమంత్రి గారి ప్రెస్ మీట్లు ఒకదానికి ఒకటి పుంతలు లేకుండా ఉందన్నమాట, వాస్తవమా కాదా చూడండి మీరు. మెదక్ జిల్లా కౌడిపల్లి మండల పరిధిలోని 6 వెంకటాపుర గ్రామ పంచాయతీలో ఋత్వీకులు వేద మంత్రాలను శ్రీ 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 మాధవానంద సరస్వతి స్వామి చేతుల మీదుగా ఘనంగా శ్రీ సత్యనారాయణ స్వామి ఆలయ పునర్నిర్మాణంతో పాటు విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. కౌడిపల్లి మండలం వెంకటాపుర గ్రామ పంచాయతీ పరిధిలో సర్పంచ్ చంద్రశేఖర్ గుప్తా ఆధ్వర్యంలో శ్రీ శ్రీ సత్యనారాయణ స్వామి ఆలయ పునర్నిర్మాణం నిర్వహించారు. బుధవారం రోజు రంగంపేట పీఠాధిపతి యతివర శ్రీ 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 మాధవానంద సరస్వతి స్వామి ఋత్వీకులు వేద మంత్రాల నడుమ శ్రీ సత్యనారాయణ స్వామి విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవ కార్యక్రమం వైభవంగా నిర్వహించారు. నవగ్రహాల దాతలు రాజీపేట గ్రామానికి చెందిన రంగోణి శ్రీదేవి, గంగా రామ్గౌడ్, భక్తులు ఇందిరా అశోక్ గౌడ్ దంపతులు విరాళంతో నవగ్రహాల విగ్రహాలు బహూకరించగా వేద మంత్రాల నడుమ ఆలయ ప్రాంగణంలో ప్రతిష్ఠించారు. విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమాన్ని తిలకించడానికి రుస్తుంపేట శ్రీ వెంకటస్వామి దత్త బీజేపీ రాష్ట నాయకులు వాల్దాస్ మల్లేష్ గౌడ్ ఆలయానికి విచ్చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వాల్దాస్ మల్లేష్ గౌడ్ మీడియాతో మాట్లాడుతూ వెంకటాపుర గ్రామంలో ఎంతో మహిమగల శ్రీ సత్యనారాయణ స్వామి విగ్రహాన్ని వెలికితీసి సర్పంచ్ ఆధ్వర్యంలో ఆలయ పునర్నిర్మాణంతో పాటు విగ్రహ ప్రతిష్టాపన చేయటం గ్రామస్తులు చేసుకున్న పుణ్యమన్నారు. సత్యనారాయణ స్వామి కరుణా కటాక్షాలతో గ్రామ ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించినట్టుగా తెలిపారు. విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమానికి విచ్చేసిన భక్తులందరికీ అన్న వితరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ తో పాటు వేద బ్రాహ్మణులు, గ్రామస్తులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కౌడిపల్లి మండలం వెంకటాపూర్ గ్రామంలో శ్రీ సత్యనారాయణ స్వామి వారి దేవస్థాన ప్రతిష్ట చేయడం జరిగింది. మరి వేద బ్రహ్మోత్సవాలతో ఇక్కడ ప్రతిష్ట కార్యక్రమం నిర్వహించిన గ్రామ ప్రజలు కానీ గ్రామస్తులంతా కూడా ఏకమై ఊరు మొత్తం ఉండి ఇక్కడ పెద్ద ఎత్తున ప్రతిష్ట చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరి ఆ స్వామివారు ఉన్న వేళ ఇక్కడి ప్రజలందరినీ సుఖ సంతోషాలతో చూస్తూ మరి అందరినీ బాగా ఉండేట్టు కోరుకుంటూ
భగత్ సింగ్ స్ఫూర్తి నేటి తరానికి ఆదర్శమని సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు అందే అశోక్ అన్నారు. భగత్ సింగ్ 91వ వర్ధంతిని పురస్కరించుకుని సిద్దిపేట జిల్లా చేడియాల పట్టణంలోని సిపిఐ కార్యాలయంలో భగత్ సింగ్ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు అందే అశోక్ మరియు నాయకులు మాట్లాడుతూ భగత్ సింగ్ 23 వయసులోనే దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడి ఉరికొయ్యను ముద్దాడిన గొప్ప వీరులన్నారు. దేశం కోసం పోరాడి ప్రాణాలు అర్పించిన భగత్ సింగ్ స్ఫూర్తితో నేటి యువత ఆదర్శంగా తీసుకుని పోరాడాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా సమితి సభ్యులు ఈరి భూమయ్య, సిపిఐ మండల సహాయ కార్యదర్శి బండారి సిద్ధయ్య, ఏఐటీయూసీ జిల్లా నాయకులు పల్లెమేని రవియాదవ్, ఏఎస్ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షులు పుల్లని వేణు, నాయకులు ఎర్రోళ్ల అఖిల్ భద్రయ్య తదితరులు పాల్గొన్నారు. దేశ స్వాతంత్ర్యం కోసం పొత్తిల్లోనే పుడుకులు బిగించి దేశానికి స్వాతంత్ర్యం రావాలని భగత్ సింగ్ రాజగురు సుఖదేవులు ఆ రోజు బ్రిటిష్ సామ్రాజ్యవాదులు తెల్లదొరలు చేస్తున్నటువంటి అరాచకాలకు దోపిడీ దౌర్జన్యాలకు వ్యతిరేకంగా పోరాటం చేసి మరియు బ్రిటిష్ సామ్రాజ్యవాదులకు వ్యతిరేకంగా పోరాటం చేసి మరియు దేశం కోసం తన 23 వయస్సులోనే నూనుగు మిసాల వయస్సుతో ఈరోజు ప్రాణాలు అర్పించినటువంటి ఈ దేశంలో గొప్ప వ్యక్తి కేవలం భగత్ సింగ్ రాజగురు సుఖదేవ్. వారిని ఆదర్శంగా తీసుకొని మరియు ప్రజా సమస్యలు ఎదుర్కొంటున్నటువంటి ప్రజా సమస్యలపై మరి విద్యార్థుల సమస్యలపై అనేక పోరాటాలు చేస్తూ మరియు రాబోయే రోజుల్లో కూడా భగత్ సింగ్ రాజగురు సుఖదేవులను ఆదర్శంగా తీసుకొని ఈ పాలక వర్గాలు అనుసరిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలపై వారి స్ఫూర్తితోటి పోరాటాలు చేయాలని ఈరోజు భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ చేరాల మండల కార్యాలయంలో వారి 91వ వర్ధంతిని పురస్కరించుకొని ఈరోజు వారి చిత్రపటానికి పూలమాల వేసి వారిని ఆదర్శంగా తీసుకొని భవిష్యత్తులో పోరాటాలకు సన్నద్ధం కావాలని సందర్భంగా పిలుపునిస్తా ఉన్నాం. ఈరోజు భారత కమ్యూనిస్టు పార్టీ చీరల మండలం ఆఫీస్లో భగత్ సింగ్ 91వ వర్ధంతి నిర్వహించడం జరిగింది. భగత్ సింగ్ గారు 24 సంవత్సరాల వయసులోనే నూరు మిసాల వయసులో ఉరికమ్మాన్ని వరమాలగా ముద్దాడి భారత స్వాతంత్ర ఉద్యమంలో తిరులేని పోరాట యోధుడిగా వీరమరణం పొందాడు. ఆనాడు భగత్ సింగ్ రాజగురు సుఖదేవ్ గారు నూరు మిసాల వయసులోనే ఒక ప్రభుత్వాన్ని పార్లమెంటు బ్రిటిష్ పార్లమెంటు పైన బాంబు దాడి చేసి ఆ బ్రిటిష్ వారి చేతిలో ఉరికంబానికి ఎక్కి 24 సంవత్సరాలనే ఒక యువతకు ఆదర్శంగా నిలిచి భారత స్వాతంత్ర ఉద్యమంలో ముందుగా ఉండడం వల్ల ఈరోజు ఆయన యొక్క ఆశయాలను విద్యార్థులందరూ కొనసాగించి ఆయన యొక్క ఆశయాల పట్ల ముందుకు సాగాలని భారత కమ్యూనిస్ట్ పార్టీగా కోరుకుంటున్నాం. స్వాతంత్రం కోసము ఆనాడు యువకుడు బాగా పోరాటం చేసిండు. ఈ బ్రిటిష్ ప్రభుత్వము ఆయనను వాళ్ళకు వ్యతిరేకం చేసిండు. ఆయన ముక్కలు నరికి సముద్రంలో వేసిన దుర్మార్గులు ఆయన పోరాటంగా ఉరితాడు కూడా బిగించారు. ఆయనతోటి ఆయన స్ఫూర్తితోటి మనము పోరాటం చేయాలి. ఈ దేశం మీద దౌర్జన్యాలు ఎక్కువైపోయినాయి కొత్త రాజకీయాలు కాబట్టి మన యువకులు కానీ కమ్యూనిస్టులు ఏఎస్ఎఫ్లు కానీ అన్ని మన ప్రజా సంఘాలు విప్లవం తోటి భగత్ సింగ్ ఇంకా స్ఫూర్తితోటి పోరాటం చేయాలని మన కామ్రేడ్ అందరికీ తెలియపరుస్తుంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన మన ఊరు మనబడి పథకంపై ఎన్ఆర్ఐలతో మంత్రి కేటీఆర్ ముఖాముఖి నిర్వహించారు. అమెరికా పర్యటనలో ఉన్న కేటీఆర్ కాలిఫోర్నియాలోని మిల్పిటాస్లో మీట్ అండ్ గ్రీట్ విత్ కేటీఆర్ కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారు. మనం చదువుకున్న పాఠశాల అభివృద్దికి తమ వంతుగా సహాయ మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారు. గుడులు కట్టించేవారు గుడులు కట్టించండి, బడులు కట్టించేవారు బడులు కట్టించండి, లైబ్రరీలు కట్టించేవారు లైబ్రరీలు కట్టించండి, దీనివల్ల స్థానికుల నుంచి వచ్చే కృతజ్ఞత మర్చిపోలేనిదిగా ఉంటుందన్నారు. తెలంగాణ అభివృద్దిలో మీ అందరి భాగస్వామ్యం ఉండాలి. మీకు మించిన బ్రాండ్ అంబాసిడర్స్ ఎవరూ ఉండరు. తెలంగాణ గురించి మీరే గొప్పగా ప్రచారం చేయగలరు. అభివృద్దిలో ముందంజలో ఉన్నాం. విద్యా వ్యవస్థను పటిష్టం చేస్తున్నాం. ప్రత్యేక రాష్ట ఏర్పాటు కంటే ముందు తెలంగాణలో కేవలం 3 మెడికల్ కాలేజీలు మాత్రమే ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత కొత్తగా 33 మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేసుకుంటున్నామని కేటీఆర్ అన్నారు. అలా వైద్య విద్యతో పాటు స్కూల్ ఎడ్యుకేషన్ ను పటిష్టం చేస్తున్నామని కేటీఆర్ స్పష్టం చేశారు. 7,230 కోట్లతో తెలంగాణలో 26,000 పాఠశాలలను అభివృద్ది చేసేందుకు రాష్ట ప్రభుత్వం కంకణం కట్టుకుందని కేటీఆర్ తెలిపారు. ఈ విద్యా యజ్ఞంలో మీరు కూడా పాలు పంచుకోవాలని, నా మాతృభూమి కోసం, నా గ్రామం పట్టణం కోసం నేను ఏదైనా చేయాలి, చేస్తే బాగుంటుందని, అవసరమైతే నా తల్లిదండ్రుల పేరు మీదో, నా గ్రాండ్ పేరెంట్స్ పేరు మీదో ఏదో చేయాలనుకుంటే ఈ విద్యా యజ్ఞంలో పాల్గొనే అవకాశం ఉంది. అన్ని ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టబోతున్నామని తెలిపారు.
తెలంగాణలో తన తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి పాలనను మళ్లీ తీసుకురావాలనే లక్ష్యంతో షర్మిల ప్రజా ప్రస్థానం పాదయాత్ర చేపట్టిన సంగతి తెలిసిందే. ఆమె పాదయాత్రకు ప్రజల్లో మంచి ఆదరణ లభిస్తోంది. యాత్ర సందర్భంగా ప్రతి ఒక్కరిని ఆమె ఆత్మీయంగా పలకరిస్తూ టీఆర్ఎస్ ను విమర్శిస్తూ ముందుకు సాగుతున్నారు. ప్రస్తుతం ఆమె పాదయాత్ర యాదాద్రి భువనగిరి జిల్లాలో కొనసాగుతోంది. అయితే పాదయాత్ర సందర్భంగా స్వల్ప అపశృతి చోటు చేసుకుంది. మోటకొండూరు మండలం నుంచి ఆత్మకూరు మండలానికి వెళుతున్న క్రమంలో దుర్సగానిపల్లి గ్రామం వద్ద ఒక చెట్టు కింద గ్రామస్తులతో షర్మిల మాట్లాడుతూ ఉండగా తేనెటీగలు దాడి చేశాయి. అయితే ఆమె సెక్యూరిటీ సిబ్బంది వెంటనే అప్రమత్తమై ఆమెను సురక్షితంగా కాపాడారు. ఇదే సమయంలో పలువురు వైఎస్ఆర్టీపీ కార్యకర్తలు స్వల్పంగా గాయపడ్డారు. మెదక్ జిల్లా చేగుంట మండలం చందాయిపేట గ్రామంలో ఇటీవలి అనారోగ్యంతో మరణించిన కుంటలి నరసవ కుటుంబ సభ్యులను స్థానిక సర్పంచ్ బుడ్డ స్వర్ణలత భాగ్యరాజులు పరామర్శించారు. అనంతరం తమ వంతు చిన్న సహాయంగా ఆ కుటుంబానికి 50 కేజీల బియ్యం ఆర్థిక సహాయం నేరుగా కుటుంబ సభ్యులకు అందజేశారు. సర్పంచ్ మాట్లాడుతూ గ్రామ ప్రజల ఆశీర్వాదంతో ఈ సహాయం చేస్తున్నామని తెలిపారు. మా గ్రామ ప్రజలు ఎవరైనా చనిపోతే వారికి దినకర్మ రోజు 50 కేజీల బియ్యము 2000 రూపాయల ఆర్థిక సహాయం అందజేయడం జరుగుతుంది. గత వారం రోజుల కిందట సికింద్రాబాద్ లోని సన్షైన్ హాస్పిటల్లో మోకాలి శస్త్రచికిత్స చేయించుకుని డిశ్చార్జ్ అయి ఇంటికి వచ్చిన నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్ రెడ్డిని మంత్రి హరీష్ రావు పరామర్శించి ఆయన ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకున్నారు. పరామర్శించిన వారిలో మంత్రితో పాటు పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి, సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే చింత ప్రభాకర్, సంగారెడ్డి జిల్లా సహకార బ్యాంక్ అధ్యకులు శివకుమార్, టీఆర్ఎస్ నాయకులు తదితరులున్నారు. ఎవరికి చెప్పాలమ్మా సుధా? మాట్లాడి గవర్నమెంట్ హాస్పిటల్ కూడా వచ్చి నేను చేస్తాను. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సికింద్రాబాద్ లోని బోయిగూడలో భారీ అగ్ని ప్రమాదం, ఘటనలో 11 మంది కార్మికుల సజీవ దహనం. సికింద్రాబాద్ లో బోయిగూడ ఘటనా స్థలాన్ని పరిశీలించిన హోంమంత్రి మహమూద్ అలీ రాజధానిలో అనధికారికంగా ఉన్న గోదాములపై చర్యలు తీసుకుంటామని వెల్లడి. సికింద్రాబాద్ లో బోయిగూడ ఘటనపై స్పందించిన ప్రధాని మోడీ, సీఎం కేసీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ప్రధాని, మృతులకు 5 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించిన కేసీఆర్. ఇవి నాటి వార్తా విశేషాలు. నమస్కారం.